हाई एवरीवन नमस्ते नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स स्वागत मन वीडियो लो कर्नाटक स्पेशल धोनी बिर्यानी चूद्दाम मा कोडल बिंदु प्रिपेर चेस्तुंदी चिकन తీసుకున్నాము ముందుగా ఆల్్రెడీ మనం salt పసుపు వేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇది అయితే ఇది ఒక హాఫ్ an hour మనం ఫ్రెష్ వాటర్ లో salt వేసి అలా సోక్ చేసుకుంటే పీస్ అనేది మనకి టెండరీగాను జ్యూసీగా ఉంటుంది తినేడనేషన్ కోసం ఫస్ట్ మనం ఒక స్పూన్ పసుపు salt కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నది నీగడ పెరుగు ఒక స్కూప్ వేసేస్తున్నాను నేను అన్ని కలిపి మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇవి మనం బిర్యానీ పీసెస్ ముందే అడిగి ఇట్లా స్లిట్స్ పెట్టించుకొని తెచ్చుకున్నవి సో ఈ మారినేషన్ వాటిలో ఇవి వేసేసి మొత్తం మిక్స్ చేసేసి జస్ట్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం 1 hour పాటు మారినేట్ చేసేయచ్చు దీన్ని ఇప్పుడు మనం చేసేది డోనే బిర్యానీ అది కర్ణాటక స్పెషల్ ఇది స్పెషల్ గా ఈ చిట్టి ముత్యాల రైస్ తోనే ప్రిపేర్ చేస్తాం అన్నమాట వీటి అరోమా స్పెషల్ గా ఉంటుంది సో వీటిని మనం వాష్ చేసి ఒక 1 hour సోక్ చేసుకోవాలి ముందే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మనం ఈ మసాలా దినుసులు ఒక 4 యాలకులు దాల్చిన చెక్క ఒక 3 ఇంచులు లవంగాలు ఆనియన్స్ వేసేస్తాం అన్నమాట ఆ ఆనియన్స్ జస్ట్ గోల్డ్ బ్రౌన్ లుక్ టర్న్ అవుతుండగా ఆఫ్ చేసుకొని మనం ఇది మిక్సీ వేసేసుకోవాలి పచ్చి మిర్చి అవి ఫ్రై చేసుకోవాలి పచ్చి మిర్చి ఫ్రై అయ్యాయి కదా తర్వాత కొత్తిమీర పుదీనా మెంతి కూర ఇవన్నీ ఆకుకూరలు ఇవన్నీ మగ్గిపోయాయి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ వేసేసుకోవడమే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ 2 క్వాంటిటీస్ ఆఫ్ ఘీ ఈ స్పైస్ పైప్స్ వేసేస్తున్నాము ఒక నసుపు యాలకులు షాజీరా లవంగాలు ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం salt. జస్ట్ ఆనియన్స్ అలా ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇంకా మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ 1 hour ముందే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇప్పుడు మన చికెన్ ఒక 5 నిమిషస్ హై ఫ్లేమ్ మీద కుక్కైంది. ఇప్పుడు నుంచి మనం ఇంకొక 4 to 6 minutes అట్లాగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మన చికెన్ ఇప్పుడు ఇంకా ఫ్రై అయినట్టే 6 minutes అయ్యింది మనం ఇంకా ముందు వేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం ఫ్రై చేసి ఆ గ్రీన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు मैं इप्पुडु हॉट वाटर ऐड चेसामु फ्यू मिनट्स अट्ला वाटर बॉइल अय्याक राइस ऐड चेसुकोवच्चु ई वाटर इला मरुगुतुंडगाने मन 1 hour मुंदु ऑलरेडी सोक चेसि पेट्टुकुन्न चिट्टी मुत्याल राइस इंदुलो वेसेद्दाम मन राइस वेसि मोत्तम कलिपेसामु इप्पुडु मनम ओक मीडियम फ्लेम मीद ओक 6 मिनट्स इलागे कुक अवनिच्चेद्दाम इप्पुडु ई स्टेज लो मनम ओकसारि मिक्स चेसुकुंटे ఇప్పుడు ఒక 80% కుక్ అయినట్టే ఇంకా మనం సిమ్ లో పెట్టుకోవచ్చు ఫ్లేమ్ టేస్టీ టేస్టీ కర్ణాటక స్పెషల్ ధోని బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి
మేమైతే కర్ణాటక స్పెషల్ ధోని బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చూసాము, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బిందు. ఎగ్స్తో పాటు కేరా రైతా, గోంగూర కూడా ప్రిపేర్ చేశాము. ఫైనల్గా మా లంచ్ కూలింగ్ కేక్ తోటి కంప్లీట్ చేశాము. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. గోంగూర రెసిపీ ఎవరికైనా కావాలంటే కనుక చూడండి, మన ఛానల్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.